తెలంగాణ ఉద్యమ నినాదాలను కేసీఆర్ సర్కార్ నిజం చేస్తుందని అన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మద్దికుంట, బదనకల్, పోతుగల్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో వెంకరేనా ప్రారంభోత్సవం మేడం మేడం రావన్న రావి చూడండి సార్ ఒక్కసారి మేడం కొద్ది ఎంక జరిగింది మీరు ఎంక జరిగింది కనబడుతుంది మేడం అది చిన్న నా ఫోటో నువ్వు ఇంట్లో పెడతావు అని మళ్ళా మేడం అన్న ఇంకా రండి ఇంకా రండి ఇంకా రండి ఇంకా చూపిస్తుంది.
వాళ్ళకందరూ కూడా మా గ్రామ సర్పంచ్ గారు మరి మీరు షాల్వాలు కప్పండి నా పిల్లలకే చెప్పారు. అంటే నియమకాలు నీళ్ళు వచ్చినాయి, పంట పొలాలు నిధులు వచ్చినాయి, గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా రోడ్లు పోసుకుంటున్నాం, సీసీ రోడ్లు పోసుకుంటున్నాం, గ్రామ అభివృద్ధి చేసుకుంటున్నాం, వైకుంఠ ధామాలు కట్టుకున్నాం. ఊమ్ టు తోంబన నిన్న ఒక మిత్రుడు మాట్లాడాడు. ఊమ్ అంటే గర్భసంచి, తోంబ అంటే చనిపోయిన తర్వాత పెట్టేటువంటి శ్మశానం. అంటే ఊమ్ టు తోంబ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కేసీఆర్ గారి నాయకత్వం. ఈ పిల్లలకందరూ కూడా చెప్పినాం, 2001లో మేము మాకు అప్పటి వరకు మాకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాలు అనుకునేయండి, లేకపోతే లెక్చరర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు, నాలాంటి న్యాయవాదులు, డాక్టర్లము, మేమందరం కూడా తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలుపెట్టంటే మా కడుపులో పుట్టేటువంటి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, మా ఉద్యోగాలు మాకు రావాలని చెప్పి కల్లారా చూస్తున్నాం మా పిల్లలకు. అంటే వీళ్ళందరూ కూడా మేము గులాబీ జెండా పార్టీని ఆవిష్కరించిన తర్వాత పుట్టినోళ్ళు, వీళ్ళు 2001 తర్వాత పుట్టినోళ్ళు. వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది గులాబీ జెండా. బాయ్, కష్టపడి పనిచేయండి, అవినీతి చేయకండి. మన మీ అందరం కోచింగ్ సెంటర్ పెట్టడం వల్లనే కేటీ రామారావు గారు, శరత్ గారు కోచింగ్ సెంటర్ పెట్టడం దాన్ని సెలెక్ట్ అని కూడా చెప్తున్నారు. కానీ మనం మంచిగా పనిచేయాలి, అందరి మీద నీతిగా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి. పేద ప్రజలందరూ కూడా పరీక్ష రాసి మరి నిన్న సెలెక్ట్ అయినటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళు బ్రహ్మాండంగా మంచి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్నారు, మంచి విద్యను అభ్యసించిన వాళ్ళు. కొంతమంది మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, కొంతమంది టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకున్నారు. వీళ్ళకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. మేము 2021లో గులాబీ జెండా పార్టీని 2001 నాడు మీ పార్టీ పెట్టినప్పుడు గులాబీ జెండా ఆవిష్కరించి కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి నాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీని పెట్టింది. నీళ్లు, నిధులు, నియామకాలు ఇలా ఉదయం పూట నుండి కరీంనగర్ జిల్లాలో తిరుగుతూ రాజన్న సిరిసిల్లలో అడుగుపెట్టి ముస్తాబాద్ మండలానికి వచ్చినప్పుడు మా సోదరిమణి, మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరి అరుణ గారు ఏమన్నారంటే, నాకు కొత్తగా పెళ్ళైనప్పుడు నేను ఆవునూరుకు వచ్చినప్పుడు ఇదంతా దుబ్బ చిలకలు ఉండే, ఇవాళ పచ్చగా మరి వరి పొలాలు అయినాయి అన్నా అని చెప్పింది. అంటే చెప్పినాము నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇవాళ పచ్చదనం వచ్చింది. అయిపోయింది కదా. ఇవాళ మరి ఈ మదికుట్ట గ్రామంలో నన్ను గంట సేపించే దిప్తాన్రు మా గ్రామ సర్పంచ్ గారు, భాగ్యమ్మ గారు, తర్వాత మా శరత్ గారు. ఏందని చూస్తే ఎక్కడ చూసినా బంగ్లాలు. ఏం చేశారు, ఫస్ట్ అంగన్వాడీ స్కూల్ బిల్డింగు, తర్వాత మహిళా ప్రాంగణం అదొకటి, తర్వాత ఈ పల్లెలో ప్రగతి భవనం నిర్మించుకున్నారు అదొకటి,